Hello viewers, welcome to my channel Rathna Recipes. Meeru ganaka maa channel ni mudsari chustunnatlayite, please subscribe chesi pakkanunna ganta symbol nokkandi. Ee roju manam kakarakayalato oka super dish cheyabothunnam. Adi poornam kakarakayalu. సో పూర్ణం కాకరకాయల కోసం ముందుగా నేను ఈ విధంగా పొట్టిగా లావుగా ఉన్న ఇలాంటి కాకరకాయలను తీసుకోవాలి. ఇలాంటి కాకరకాయలు పూర్ణం కాకరకాయలకి ఎగ్జాక్ట్ కాకరకాయలు. సో మనం కొద్దిగా పీల్ చేద్దాము. జస్ట్ పొడి పొలి పోయేలాగా కొద్దిగా పీల్ చేస్తే సరిపోద్ది. మరీ మొత్తం గ్రీన్ పోయేలాగా వద్దు. ఓకే, పైన కొద్దిగా మనం పీల్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి మధ్యలో ఒక చిన్న కాటు పెట్టేసుకుందాం నైఫ్ తోటి. ఎందుకంటే లోపల మనం పూర్ణం పెడుతున్నాం కాబట్టి ఆ లోపల ఉండే గింజల్ని ఆ గుజ్జును తీసేసేద్దాం. ఓకే, ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను. కాకరకాయ పొట్టను ఫ్రీగా ఉంచేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ప్రతి కాకరకాయకి ఒక చిన్న ఘాటు పెట్టి ఈ విధంగా పొట్టను ఫ్రీ చేయండి. ఈ కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి కాకరకాయలో చేదు తీసేయడానికి ఒక చిన్న ఉపాయం. కాకరకాయలోని చేదు పోవాలంటే కొద్దిగా పసుపు ఉప్పును ముందుగా మనం కాకరకాయలకి ఈ విధంగా పట్టించాలి. సో నేను చూపిస్తున్న విధంగా ప్రతి కాకరకాయకి ఆ లోపల భాగంలో పై భాగంలో ఈ విధంగా ఉప్పు పసుపును అంటించి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు ఉంచండి. జస్ట్ ఒక 10 మినిట్స్ వీటిని అలా ఉంచేసి ఆ తర్వాత మనము వీటిని స్క్వీజ్ చేస్తే చూడండి, మనకి మొత్తం ఆ చేదు అనేది రసంలాగా పడిపోద్ది. చూడండి, ఆ పసరు పడిపోతుంది. సో డయాబెటిక్ పీపుల్ అయితేనో డైరెక్ట్ ఈ విధంగా వండేసుకొని తినేసేయచ్చు. నాన్ డయాబెటిక్ వాళ్ళు మాత్రం ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటే మనకి చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు ఇవి చేదు తగ్గి మరింత టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు చేదును తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్ణం పొడిని రెడీ చేసుకుందాము. దానికోసం కడాయి పెట్టాను. అందులో 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు, 5 ఎండుమిర్చీలు, ఇందులోనే పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లి, జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్. వీటిని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసుకుందాం. జస్ట్ దూరగా వేయాలంటే సరిపోద్ది. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసాను. అది వేడెక్కగానే మన కాకరకాయలను బిట్టర్గార్డ్స్ని వేయిస్తున్నాను. ఇవి కొద్దిగా వేగాలి. కాకరకాయలంటే ఎంత మంచి ఔషధం కదూ. మన వంటింట్లో దొరికే అద్భుతమైన ఔషధం కాకరకాయలు. వీటిలో ఉండే చేదు అనేది మన ఒంట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి అసలు డయాబెటిక్ వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు పూర్ణం కోసం వేయించుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాము. సో వీటన్నిటినీ మిక్సీ జార్లో వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ పైన ఉన్న కాకరకాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇప్పుడు స్టఫింగ్ పౌడర్ కూడా సిద్ధమైంది. కాకరకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పౌడర్ని మనము కాకరకాయలో స్టఫ్ చేసేసుకోవాలి. పూర్ణం ఈ విధంగా నింపుకోవాలి. ఈ పూర్ణం కాకరకాయలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మామూలుగా మనం పప్పుచారుకి కూడా పక్కన పెట్టుకోవచ్చు, మామూలుగా కూడా తినేసేయచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి. తింటుంటే తినాలనిపిస్తుంటుంది. దీంట్లోకి మన స్టఫింగ్కి చేసిన ఈ పౌడర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పొడి కాబట్టి ఇది మామూలుగా కూడా వాడేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టఫ్ చేసేసాను. మళ్ళీ వీటిని వేయించాలి. సో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో కరివేపాకు కూడా వేసాను. ఆ తర్వాత ఈ స్టఫ్ చేసిన కాకరకాయలని ఈ విధంగా పెట్టేసుకుందాం. పూర్ణం కాకరకాయలని చాలా టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదూ, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ఈ విధంగా 2 టైమ్స్ వేయించడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా మరొక మారు వీటిని ఈ విధంగా వేయించుకోవడం, ఉడికించడం వల్ల స్టఫింగ్ కూడా ఉడికిపోతుంది. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే తింటుంటే తినాలనిపించే కాకరకాయ పూర్ణాలు తినడానికి రెడీ.
సో ఈ విధంగా కాకరకాయ పూర్ణాలు చేసుకొని టేస్ట్ చేస్తారు కదూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.